Chandurthi Grama Upasarpanch, Siram Tirupati Advaryamlo, Corona Virus Pai Avagahana Kalpincharu. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ శిర్రం తిరుపతి మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ సోకకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొట్టా ప్రభాకర్, దారం చందు, సాగర్ రావు, దేవుడు మల్లేశం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్, అదే కోవిడ్-19. మరి ఆ వైరస్ భారతదేశంలో ఇప్పటికే 140 వరకు పాజిటివ్ కేసులు వస్తున్నట్టు టీవీలో వస్తూ ఉన్నది. తెలంగాణ వరకు చాలా వరకు బెటర్గానే ఉంది. కేవలం 4 పాజిటివ్ కేసులు నమోదైనట్టు మరి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. దానిలో ఒక వ్యక్తి కూడా డిశ్చార్జ్ అయినట్టు కూడా మరి టీవీ వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వ్యాధి ఇంకా ప్రబలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మరి వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు మరి విడుదల చేసినటువంటి ఈ కరపత్రాన్ని చందుర్తి గ్రామ పంచాయతీకి ఆధ్వర్యంలో మరి మిత్రుడు ఉప సర్పంచ్ శ్రీరామ్ తిరుపతి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కరపత్రాన్ని విడుదల చేసి మరి జనసంచారం ఉన్నటువంటి కూడలిల వద్ద వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ని మరి కల్పించడం జరిగింది. మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే విధంగా కాకుండా వారు వైద్య ఆరోగ్య శాఖ వారు అయితే ఏవైతే సూచనలు ఇచ్చారో వాటిని పూజా తప్పకుండా పాటించినట్టయితే మరి ఈ వైరస్కు మనం దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి వ్యక్తిగత పరిశుభ్రతను అదేవిధంగా పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి మన గ్రామానికి సంబంధించి ఎవరైనా విదేశాల నుంచి వచ్చినట్టయితే వారికి ఈ జ్వరము, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే ఆ వారి యొక్క సమాచారాన్ని మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెలియజేసినట్టయితే వారు మరి హైదరాబాద్లో వారికి ట్రీట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు చందుర్తి మండల కేంద్రం